గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో ఫీల్డ్ లో ఉన్నారు. విజయ్, ఏంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 84 కాన్స్టెన్సీల్లో ట్రెండ్ వచ్చింది. కొన్ని చోట్ల ఫస్ట్ రౌండ్ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ 28 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా అంచనాలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 51 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ 2 చోట్ల లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎంఐఎం 3 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా ఇది ట్రెండ్ అనేటువంటి అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఉందా? ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లీడ్స్ డిఫరెంట్, కానీ ఫస్ట్ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల లీడ్ వచ్చింది అనేటువంటి సమాచారం ఉంటుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్, కేశవ్ గారు, అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అయితే లెక్కింపు ప్రక్రియ పూర్తయిందనుకోవచ్చు. అయితే ఇందులో మాత్రం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానంలో ఆధిక్యత కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కాస్త వెనుకబడినప్పుడు కూడా ఖచ్చితంగా తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యతలోకి వస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే దక్షిణ తెలంగాణ చూస్తే ఈ ప్రాంతంలో ఖమ్మం కావచ్చు, అదేవిధంగా నల్గొండ కావచ్చు, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా స్పష్టంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారని చెప్పవచ్చు. పోస్టల్ బ్యాలెట్స్ తో పాటుగా మిగిలినటువంటి అంటే ఫస్ట్ రౌండ్ ప్రక్రియ కూడా పూర్తయిందనుకోవచ్చు. 8:30 ఫస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ రౌండ్ లో కూడా నల్గొండ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అందులో కూడా మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నల్గొండ స్థానంలో అయితే మాత్రం ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే కోమటిరెడ్డి ఉన్నారో, కోమటిరెడ్డి దాదాపుగా 4,000 ఓట్ల మెజారిటీతో ఆయన ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి స్థానాల్లో ఏదైతే మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఆయన కూడా ఆధిక్యతలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ఆధిక్యతలో ఉన్నారు. అయితే కామారెడ్డిలో మాత్రం కేసీఆర్ వెనక పడ్డారని చెప్పినటువంటి ఒక మనకి సమాచారం కూడా ఉంది. అయితే బీజేపీ అనూహ్యంలో కూడా బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం చూస్తే మనకి స్పష్టమవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, సిద్దిపేటలో కూడా హరీష్ రావు ఆధిక్యతలో ఉన్నారు. అక్కడ కూడా తొలి రౌండ్ పూర్తయింది. తొలి రౌండ్ లో కూడా హరీష్ రావు ఆధిక్యతలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సిరిసిల్లలో కూడా ఎవరైతే కేటీఆర్ ఉన్నారో, మంత్రి కేటీఆర్ ఉన్నారో, ఆయన కూడా బ్యాలెట్ ఓట్లతో పాటుగా ఫస్ట్ రౌండ్ లో కూడా ఆయన కూడా ఆధిక్యతలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కొడంగల్లో రేవంత్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా, మదిరిలో కూడా బట్టి విక్రమార్క వీరందరూ కూడా తొలి రౌండ్ లో ఆధిక్యతను కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ కూడా ఎవరైతే బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా మిగిలినటువంటి కీలక నాయకులు ఉన్నారు, వీరందరూ కూడా దాదాపుగా 4 స్థానాల్లో బీజేపీ ఇక్కడ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఆధిక్యత కనిపించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం నాయకులు ఎవరు కూడా కార్యాలయానికి ఎవరికి రాలేదు. అయితే కార్యకర్తలు ఇప్పుడిప్పుడే కార్యాలయానికి వస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది, గతంలో కూడా 2018లో కూడా ఇదే విధంగా మహాకూటమి విజయం సాధిస్తుందని చెప్పని ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, సర్వేలు ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ఈ అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ 88 స్థానాలతో విజయకేతను ఎగరవేసింది. అదేవిధంగా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకంతో అయితే కార్యకర్తలు ఉన్నారు. అయితే నాయకులు ఎవరు కూడా ప్రస్తుతానికి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలోకి వస్తుందంటే అప్పుడు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక ఖాళీ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా కొంతమంది కార్యకర్తలు కూడా ఇప్పుడు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా దాదాపుగా 56 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ 31 స్థానాల్లో, అదేవిధంగా బీజేపీ 5 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది, సిపిఐ పార్టీ కూడా ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాను కూడా ఇదే స్థాయిలో అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, ఇలా థర్డ్ రౌండ్ రౌండ్ ప్రక్రియ పెరిగే కొద్ది కూడా ముగిసే కొద్ది కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఆధిక్యతను కనబరుస్తుందా, లేదంటే అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకొని ఆధిక్యతలోకి వచ్చే అవకాశం ఉందనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఉత్తర తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఆదిలాబాద్ ఈ జిల్లాలో కూడా గట్టి పట్టున్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా కొద్దిమేర అక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నువ్వా నేనన్నట్టుగా తొలి రౌండ్ ముగిసేసరికి అక్కడ ఆధిక్యత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దక్షిణ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అన్ని స్థానాలు అంటే
ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే ఇప్పటికే సిపిఐ తో పాటుగా మిగిలినటువంటి 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆధిక్యతలో ఉన్నారు. అలాగే నల్గొండలో కూడా దాదాపుగా 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. అయితే హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పటికీ తొలి రౌండ్ సంబంధించినటువంటి బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ అయితే మాత్రం ముగిసింది. తొలి రౌండ్ సంబంధించినటువంటి ఆ ఫలితాల ఇంకా కూడా రాకపోవడంతో ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం కేవలం ఎంఐఎం సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం, ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో చూస్తే, ఆ నియోజకవర్గాల్లో చూస్తే తక్కువ స్థాయిలోనే అక్కడ తక్కువ శాతమే అక్కడ పోలింగ్ నమోదైంది. కాబట్టి ఎంఐఎం సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడ స్పష్టంగా ఆధిక్యతను కనిపిస్తున్నారు. అయితే మిగిలినటువంటి స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉంటారా, లేదంటే కాంగ్రెస్ ఇక్కడ కూడా ముందంజలో ఉండే అవకాశం ఉందా అనేది మరి కాసేపట్లో తెలియాల్సిన పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం ట్రెండ్స్ ప్రకారం చూస్తే మాత్రం ఫస్ట్ రౌండ్ ముగిసే నాటికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మెజారిటీ కనిపిస్తుందని చెప్పవచ్చు.